హలో అండి, వెల్కమ్ టు వేటర్ లెర్న్ యూట్యూబ్ ఛానల్ తెలుగు. మనకు ఆర్ఆర్బీ నుంచి అయితే ఎన్టీపీసీ CBT1 కీ డౌన్లోడ్ చేసుకోమని అయితే మనకు ఆల్రెడీ నోటీస్ వచ్చింది. దాని గురించి కూడా మీకు తెలిసే ఉంటుంది. 16/8/2021 నుంచి మనకు కీ డౌన్లోడ్ చేసుకోమని అయితే మనకి అప్డేట్ అయితే రావడం జరిగింది. అప్డేట్ వచ్చిన తర్వాతకి మరి సరే మనకి CBT1 రిజల్ట్స్ ఎప్పుడు వచ్చే అవకాశం అయితే ఉంది, CBT2 ఎప్పుడు కండక్ట్ చేయవచ్చు, అలాగే మనకు గ్రూప్ డి ఎగ్జామ్ కూడా జరగాలి కాబట్టి ఈ గ్రూప్ డి ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంది అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, వీడియోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీరు కనుక మీలో ఎవరైనా గ్రూప్ డి మరియు ఎన్టీపీసీ CBT2కి ప్రిపేర్ అవుతున్న వారు ఉంటే మన ఛానల్లో చాలా మంచి మంచి సబ్జెక్ట్ వీడియోస్ అండ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కూడా చేస్తున్నాం టాపిక్ వారీగా. అవి మీరు నేర్చుకున్నట్లయితే మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. ఓకే, టాపిక్లోకి వెళ్ళి డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ మనకి రైల్వే నుంచి వచ్చిన మనకు కీ డేట్స్ ఏమొచ్చాయంటే 16 ఆగస్టు నుంచి అయితే మనకు కీ అనేది అవైలబుల్గా ఉంటుంది. రాత్రి 8 గంటల నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేది మనకు లింక్ కూడా ఆల్రెడీ ప్రొవైడ్ చేశారు. కాకపోతే లింక్ అనేది 16/8/2021 రాత్రి 8 గంటలకు యాక్టివేషన్లోకి వస్తుంది అని అయితే చెప్పడం జరిగింది. అంటే అప్పటి నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎప్పటి వరకు చేసుకోవచ్చు అని అంటే మనకి 23 ఆగస్టు వరకు అయితే చేసుకోవచ్చు అని అయితే చెప్పడం జరిగింది. అలాగే 18 ఆగస్టు నుంచి ఆ కీలో మనకి ఏమైనా ఆబ్జెక్షన్స్ కనుక ఉంటే వాటిని రేజ్ చేసేందుకు అయితే మనకు అవకాశం కూడా ఇవ్వడం అనేది జరిగింది. మనం ఆబ్జెక్షన్ చేసేటప్పుడు వాళ్ళు ఏదైనా ఒక అంటే మనకి ఎవిడెన్స్ లాంటిది అడుగుతారనమాట. అంటే మనం ఈ క్వశ్చన్కు ఐడి ఉంటుంది, ఐడికి ఆబ్జెక్షన్, ఆ ఐడి నెంబర్ ప్రకారం మనం ఆబ్జెక్షన్ అనేది చేయాల్సి ఉంటుంది. అయితే మీకు ఒక వీడియోలో అయితే తెలియజేశాను, ఆబ్జెక్షన్ వీడియో అనేది ఒకటి చేస్తాను ఏ విధంగా చేయాలనేది. మీకు ఏమైనా ఆబ్జెక్షన్ ఉంటే అప్పుడు చేసుకోవచ్చు. అయితే మనకు ఒక ప్రూఫ్ అనేది కావాలన్నమాట. మీరు ఆబ్జెక్షన్ చేయాలనుకుంటే ఒక ప్రూఫ్ అనేది రెడీ చేసుకోండి. అంటే ఒక స్టేట్ బుక్ కానివ్వండి, ఒక ఎన్సీఆర్టీసీ బుక్ కానివ్వండి, లేకపోతే ఏదన్నా గూగుల్లో మెయిన్ వెబ్సైట్స్ లాంటి వికీపీడియా లాంటివి కానివ్వండి, ఆ ప్రూఫ్స్ ద్వారా మీరు ఆబ్జెక్షన్ చేయాలన్నమాట. అయితే ఆబ్జెక్షన్స్ విషయం పక్కకు పెడితే మన మెయిన్ టాపిక్లోకి వస్తే 18 ఆగస్టు నుంచి మనకు ఆబ్జెక్షన్స్ ఉన్నాయి. ఇది కూడా లాస్ట్ డేట్, 23 వరకు అయితే మనకు ఆబ్జెక్షన్స్కి లాస్ట్ డేట్ అయితే ఉంది. ఓకే, మనం 23 వరకు అయితే మనకు కీ డౌన్లోడ్ చేసుకొని అబ్జెక్షన్ చేసుకునేందుకే మనకు టైం అనేది ఉంటుంది కాబట్టి 23 తర్వాతకి అంటే 24 నుంచి వాళ్ళు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకుంటారనమాట. ఆగస్టు 24 నుంచి వాళ్ళు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకుంటారు. ఏం చేస్తారు, మనం చేసినటువంటి ఆబ్జెక్షన్స్ అన్నింటినీ వాళ్ళు వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. మనం చేసిన ఆబ్జెక్షన్ వెరిఫై చేసుకొని అందులో మనకి ఇంకా ఏమన్నా డిలేటెడ్ క్వశ్చన్స్, ఆల్రెడీ మనకు డిలేటెడ్ క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుని ఉంటారు. నిజంగా ఏమన్నా క్వశ్చన్స్ అంటే అర్థం లేని క్వశ్చన్స్ ఏమన్నా వస్తే కనుక వాటి క్వశ్చన్స్ డిలేట్ చేసుకొని వ్యాలిడ్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయో చూసుకొని మనం ఆబ్జెక్ట్ చేసిన వాటిలో కీలో ఏమైనా మార్పులు చేయాలా ఇవన్నీ చేసుకొని అయితే వాళ్ళు మనకి ఫైనల్ కీతో పాటు వెంటనే రిజల్ట్స్ కూడా రిలీజ్ చేస్తారనమాట. వెంటనే రిజల్ట్స్ ఫైనల్ కీ కూడా రిలీజ్ చేస్తారు, అందులో మనం అయితే చెక్ చేసుకోవచ్చు. అయితే ఈ రిజల్ట్స్ అనేవి ఎప్పుడు వస్తాయి అని అంటే మనకు 24 ఆగస్టు నుంచి వాళ్ళు ప్రాసెస్ కనుక స్టార్ట్ చేసుకుంటే మినిమం అయితే 20 డేస్ పడుతుంది వాళ్ళకి. మినిమమే ఇది 20 డేస్, ఓన్లీ మినిమమే అంటున్నారు. అంటే తక్కువలో తక్కువ వాళ్ళు స్పీడ్గా చేసుకుంటే 20 రోజులు అయితే పడుతుంది. మినిమం అయితే 20 డేస్ పడుతుంది కాబట్టి మనకి 20 డేస్ తర్వాతకే వాళ్ళు రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే కరెక్ట్గా 20 డేస్ అన్నాను కదా అని మరి 20 రోజుల తర్వాత రాలేదని అయితే అనుకోవద్దు. ఎందుకంటే నేను మినిమం అంటున్నాను, అంటే తక్కువలో తక్కువ వాళ్ళకి ఒక 20 రోజులు అయితే పడుతుంది. 3 వీక్స్ అనుకోవచ్చు, మనం 3 వీక్స్ అయితే వాళ్ళకు ఖచ్చితంగా పడుతుంది. కాబట్టి మనకు 24 ఆగస్టు నుంచి కనుక చూసుకుంటే మనకు రిజల్ట్స్ వచ్చే అవకాశం ఎప్పుడు ఉంటుందని అంటే 24th నుంచి మనం 3 వీక్స్ అంటే ప్లస్ 20 డేస్ కనుక మనం యాడ్ చేసుకుంటే సెప్టెంబర్ 15th అనుకోవచ్చు. మనం సెప్టెంబర్ 15th ఆ తర్వాత, సెప్టెంబర్ 15th కావచ్చు లేకపోతే ఆ తర్వాత కావచ్చు, మనకైతే రిజల్ట్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అంటే సెప్టెంబర్ 15th వరకు అయితే రిజల్ట్స్ మీద అయితే మీరు ఆశలు పెట్టుకోవద్దు. రిజల్ట్స్ అయితే పాజిటివ్గానే వస్తాయి. మీరు కీ చూసుకున్నాక కూడా మీకు మార్క్స్ తక్కువ వచ్చాయి అనుకోవద్దు. ఎందుకంటే నార్మలైజేషన్లో మార్క్స్ పెరిగే అవకాశం అయితే 100% ఉంటుంది. కాబట్టి ఎవరు డిసప్పాయింట్ అయితే చెందకుండా మీరు కీ చూసుకున్న తర్వాత ఏమైనా ఆబ్జెక్షన్ ఉంటే ఆబ్జెక్షన్ చేయండి. మీకు ఒకవేళ రిజల్ట్స్ కోసం వెయిట్ చేయాలంటే సెప్టెంబర్ 15 వరకు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 15 తర్వాతకి మనకు రిజల్ట్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలాగే మనకి CBT2 ఎప్పుడు కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది అని మనం కనుక ఒకసారి ఆలోచిస్తే మనకు ఉన్నటువంటి మధ్యలో ఒక అడ్డంకి అనేది ఉన్నది. CBT2 కండక్ట్ చేసుకోవడానికి మనకు ఒక అడ్డంకి ఉన్నది. ఏమిటంటే అది గ్రూప్ డి ఎగ్జామ్. గ్రూప్ డి ఎగ్జామ్ అనేది ఇంతవరకు ఎటువంటి అఫీషియల్ రాలేదు, ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారనేది కూడా మనకు తెలియదు. కాబట్టి ఈ గ్రూప్ డి ఎగ్జామ్ అనేది మధ్యలో అడ్డంకిగా మారుతుంది. కాబట్టి CBT2 లేట్ అయ్యే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి, ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గ్రూప్ డి కండక్ట్ చేయకుండా CBT2 కండక్ట్ చేసే అవకాశాలు అయితే లేవు రైల్వే దగ్గర. అయితే ప్రస్తుతం గ్రూప్ డి మీదనే వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేశారు కాబట్టి గ్రూప్ డి ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. అయితే CBT2 అనేది మనకి ఎక్కువ మంది పార్టిసిపేషన్ అయితే ఉండదన్నమాట. ఎందుకనంటే మనకి తీసుకునేది ఈచ్ పోస్ట్కి 20 టైమ్స్ అనేది తీసుకుంటారు. అంటే ఒక పోస్ట్కి 20 మందిని మాత్రమే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. కాబట్టి మనకు ఉన్నటువంటి పోస్టులలో యూజీలో ఒక 10,628 పోస్టులు ఉన్నాయి,
అలాగే గ్రాడ్యుయేషన్లో అండర్ గ్రాడ్యుయేషన్ వాళ్ళు సపరేట్ ఉన్నాయి కాబట్టి 24,649 పోస్టులు ఉన్నాయి. అంటే అండర్ గ్రాడ్యుయేషన్ వాళ్ళకి 10,628, గ్రాడ్యుయేషన్ వాళ్ళకి 24,649 ఉన్నాయి. మొత్తం 35,277 పోస్టులు అయితే మనకు అప్రాక్సిమేట్లీ ఉండడం అయితే జరిగింది. అయితే పోస్ట్కి 20 × 20 తీసుకుంటారు కాబట్టి 20 times అంటే 7,05,540 అంటే అప్రాక్సిమేట్లీ 7 lakhs మెంబర్స్కి మాత్రమే వాళ్ళు CBT2 కండక్ట్ చేయాల్సి ఉంటుంది. అందులో మళ్ళా CBT2 అందరికీ ఒకేసారి అయితే కండక్ట్ చేయరు. ఎందుకనంటే అంటే అన్ని లెవెల్స్కి ఒకేసారి కండక్ట్ చేయరు. మనకు షిఫ్ట్ వైజ్గా ఏ విధంగా అయితే CBT1 కండక్ట్ చేశాడో CBT2లో ఏం చేశాడంటే లెవెల్ టూ ఎగ్జామ్ మొత్తం ఒక 2 days లేకపోతే 1 day, 2 days, 3 days ఎగ్జామినేషన్ సెంటర్స్ని బట్టి వాళ్ళకి అవైలబుల్ ఉండే సెంటర్స్ని బట్టి CBT2 ఒక 2-3 days, లెవెల్ 2 ఒక 2-3 days, అలాగే లెవెల్ 3 ఒక 2-3 days, లెవెల్ 4 2-3 days పోస్టును బట్టి అందులో ఆ పోస్టులను బట్టి అందులో వచ్చిన 20 times క్యాండిడేట్స్ని బట్టి అలాగే ఎగ్జామినేషన్ సెంటర్స్ అవైలబిలిటీని బట్టి అయితే వాళ్ళు కండక్ట్ చేసుకుంటారు. మనకు ఫేజ్ వైజ్గా అంటే ఇంతకుముందు ఫేజ్ వైజ్గా ఏ విధంగా అయితే కండక్ట్ చేశారు ఇప్పుడు కూడా అదే ఫేజ్ వైజ్గా, కాకపోతే ఫస్ట్ ఫేజ్లో 2nd level, తర్వాత 3rd level, తర్వాత 4th level, 5th level, 6th level ఈ విధంగా అయితే కండక్ట్ చేస్తూ ఉంటారు. మనకు ఉన్నటువంటి లెవెల్స్ ఇందులో 2, 3, 4, 5, 6 ఉన్నది. లెవెల్ 1 అనేది గ్రూప్ డిది కాబట్టి ఈ 2, 3, 4, 5, 6 లెవెల్ వైజ్గా కండక్ట్ చేసుకుంటాడు అనమాట. ఎందుకంటే అన్ని లెవెల్స్ ఒకే రోజు కనుక ఎగ్జామ్ కండక్ట్ చేస్తే కొంతమంది అభ్యర్థులకి మనకి ఏమవుతుందంటే కొంతమంది 2nd level, 3rd level క్వాలిఫై అయ్యే వాళ్ళు ఉంటారు, అలాగే 6th level, 5th level ఈ విధంగా అన్ని లెవెల్స్ క్వాలిఫై అయ్యే వాళ్ళు కూడా ఉండవచ్చు బాగా చదివే వాళ్ళు అయితే. అంటే ఈ లెవెల్స్ అన్నీ ఒకేసారి పెట్టడం వలన వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి మనకు లెవెల్ వైజ్గా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అంటే ఈ విధంగా కనుక మనం చూసుకుంటే CBT2ని ఈజీగా కండక్ట్ చేసేందుకు వీలు ఉంటుంది. కాకపోతే మధ్యలో గ్రూప్ డి అనేది అడ్డంకిగా ఉంటుంది కాబట్టి ఈ గ్రూప్ డి ఎగ్జామ్ గురించి కనుక మనకు క్లారిటీ అనేది వస్తే CBT2 ఎప్పుడు ఉంటుంది అనేది మనం 100% గెస్ చేసుకునేందుకు అయితే అవకాశం ఉంటుంది. ఇప్పుడు గ్రూప్ డి గురించి ఎటువంటి అప్డేట్ లేదు కాబట్టి నేను ఏమనుకుంటున్నానంటే మనకి గ్రూప్ డి ఎగ్జామ్ వచ్చేసి అయితే ఈ గ్రూప్ డి ఎప్పుడు ఉంటుంది అనేది మనకు అఫీషియల్గా ఎటువంటి క్లారిఫికేషన్ రాలేదు కాబట్టి మనం ఏ విధంగా గెస్ చేసుకోవచ్చు గ్రూప్ డి ఎప్పుడు జరిగే అవకాశం ఉందంటే మనకు తెలియదు. కాకపోతే మనకి ఏ ఎగ్జామ్ అయినా సరే కండక్ట్ చేసేటప్పుడు మనకు మినిమము ఒక 15 to 20 days బిఫోర్ అయితే మనకైతే ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. 20 days బిఫోర్ అయితే ఇన్ఫర్మేషన్ వస్తుంది. మనం ఒక 10 days ముందు అయితే మనకి ఎగ్జామినేషన్ అంటే డేట్స్ అనేది వస్తాయన్నమాట. ఏ డేట్స్ అంటే ఫేస్ వైజ్గా ఇంతకుముందు NTPC రాసిన విధంగానే ఫేస్ వైజ్గా కండక్ట్ చేస్తే మనకు 10 రోజుల ముందు ఎగ్జామ్ డేట్స్, 4 days ఎగ్జామ్ జరిగేదానికంటే 4 రోజుల ముందు హాల్ టికెట్లో మనకి ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకు 15 to 20 days ముందు అయితే మనకి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది రావాలి. అంటే మనం సెప్టెంబర్లో ఎగ్జామ్స్ జరుగుతాయా అని మీకు ఒక క్వశ్చన్ మార్క్ కనుక ఉంటే సెప్టెంబర్ హాఫ్ మంత్ వరకు అయితే మనకి ఎగ్జామ్ జరిగే అవకాశం అయితే లేదు. అంటే 15th వరకు అయితే జరిగే అవకాశం అయితే లేదు. ఎందుకు లేదు అనంటే మనకి సెప్టెంబర్ కనుక అంటే ప్రస్తుతం ఈ రోజు కనుక చూసుకుంటే సపోజ్ ఈరోజు 16th కదా, సరే 17th నుంచి చూసుకుందాం. ఆగస్టు 17th నుంచి కనుక మనం చూసుకుంటే ప్లస్ 20 days అనేది మనం యాడ్ చేసుకున్నాం అనుకోండి, అంటే మనకు ఈ 17th కనుక మనకు ఒకవేళ సపోజ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తే మన 20 days తర్వాత ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి కాబట్టి 17th + 20 కనుక మనం చూసుకుంటే మనకి ఎంతవరకు వెళ్తుంది అంటే ఈ ఒక 13 అవతల ఒక 17 అంటే సెప్టెంబర్ ఫస్ట్ వీక్ వరకు అయితే మనకు ఎగ్జామ్ జరిగే అవకాశాలు అయితే కనిపించట్లేదు. అంటే ఇప్పటి నుంచి మనకు ఎన్ని రోజులు ఆలస్యం అయ్యే కొద్దీ సెప్టెంబర్ మంత్లో కూడా అన్ని రోజులు మనం క్యాన్సిల్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే సెప్టెంబర్లో ఎగ్జామ్స్ జరిగే అవకాశం ఉందా అంటే మనకు ఇంతవరకు ఎటువంటి నోటీస్ అయితే రాలేదు కాబట్టి 7th వరకు అయితే అంటే 1st వీక్ వరకు అయితే ఎగ్జామ్స్ జరిగే అవకాశాలు అయితే లేవు. మేబీ 2nd week, 3rd week, 4th week జరిగే అవకాశాలు ఉన్నాయంటే మనకి ఇప్పుడు వచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి జరిగే అవకాశాలు అయితే ఉంటుంది. మనకి ఎగ్జామినేషన్ ఖాళీలు కూడా అంటే మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేందుకు సెంటర్స్ కూడా ఖాళీగానే ఉన్నాయి. మనకు మెయిన్ అడ్డంకి ఉన్నది SSC అని అందరూ అనుకుంటారు, కానీ SSCలో అలాగే జేఈ సెకండ్ ఎగ్జామ్ కోసం ఒక 1 day మాత్రమే వాళ్ళు రిజర్వ్ చేసుకోవడం అయితే జరిగింది ఎగ్జామినేషన్ సెంటర్స్. అంటే మన సెప్టెంబర్లో మనకి చాలా అవైలబిలిటీ అనేది ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉన్నాయి. మిగతా ఎగ్జామ్స్ కూడా ఉండొచ్చు, సెట్ లాంటివి వివిధ రకాలుగా ఎగ్జామ్స్ ఉండొచ్చు, ఉంటే అవి ఒక సండేనో ఏదో ఒక రోజు అయితే ఉంటాయి, అంత ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. అంటే మనకు మెయిన్ SSC ఎగ్జామ్సే అడ్డంకిగా అనుకుంటే మనం కనుక 3 days మాత్రమే మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది అవైలబిలిటీ తగ్గుతుంది, అసలే ఉండదని కాదు తగ్గుతుంది. మనకు సెప్టెంబర్లో చాలా ఖాళీ అయితే మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉన్నాయి. కాకపోతే రైల్వే వాళ్ళు ఇంతవరకు ఎటువంటి అంటే వాళ్ళ ప్రక్రియ అనేది ఇంకా పూర్తి కాలేదు అనుకుంటా మేబీ, అందుకే ఎటువంటి అఫీషియల్గా అయితే మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి మేబీ ఇప్పుడు వచ్చే మనకి ఇప్పుడు ముందు ఏమన్నా ఇన్ఫర్మేషన్ అనేది వస్తే 2nd week జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. నా అంచనా ఏంటంటే సెప్టెంబర్ లాస్ట్ వరకు అయితే స్టార్ట్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే అక్టోబర్లో కూడా మనం చూసుకున్నట్లయితే అక్టోబర్లో SSC క్యాలెండర్ కనుక మనం చూసుకున్నట్లయితే మీరు కూడా ప్రీవియస్గా చూసి ఉంటారు క్యాలెండర్ అనేది, అందులో కనుక మనకు ఉన్నటువంటి అడ్డంకి MTS ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. మల్టీ టాస్కింగ్ ఎగ్జామ్ అనేది
సెప్టెంబర్ 5 నుంచి 20వ తారీఖు వరకు అంటే 15 రోజులు కండక్ట్ చేస్తున్నారు. ఇదే పెద్ద అడ్డంకి మనకు ఉన్నటువంటిది. ఒక 15 రోజులు అనేది అడ్డంకి ఉన్నది. ఈ 15 రోజులలో ఎస్ఎస్సికి సెంటర్స్ అని బుక్ అయి ఉంటాయి కాబట్టి మిగిలిన సెంటర్స్లలో కూడా ఆర్ఆర్బి వాళ్ళు కండక్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మేబీ సెప్టెంబర్ లాస్ట్ వీక్ అంటే థర్డ్ వీక్ ఫోర్త్ వీక్లో కల్లా మనకి ఎగ్జామ్స్ కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇది నా ఎక్స్పెక్టేషన్ మాత్రమే. సెప్టెంబర్ థర్డ్ ఆర్ ఫోర్త్ వీక్లలో కండక్ట్ చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే మనకి సెప్టెంబర్ ఖాళీగానే ఉంది. అక్టోబర్లో ఒక 15 డేస్ మాత్రమే మనకు ఎస్ఎస్సీకి అయితే రిజర్వ్ చేసుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ మనం చూసుకుంటే నవంబర్ డిసెంబర్లో అయితే మనకి ఎస్ఎస్సీ ఇంకా ఎటువంటి అఫీషియల్గా ఇవ్వలేదు కాబట్టి రైల్వే వాళ్ళు కూడా మనకు బుక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఎగ్జామ్ ఇది పెద్ద ప్రక్రియ కాబట్టి వీళ్ళు ముందే సెంటర్స్ అయితే రెడీ చేసుకుంటారు అనమాట. ఎప్పుడైతే మనకి ఎగ్జామ్ డేట్స్ ఇస్తారో వాళ్ళ సెంటర్స్ అన్ని బుక్ చేసుకుంటారు కాబట్టి అక్టోబర్ నవంబర్లో ఈజీగా వాళ్ళకైతే సెంటర్స్ అయితే దొరుకుతాయి. కాబట్టి మనకి ఇప్పుడైతే స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఒకవేళ మనకి ఈ ఆగస్టు అంటే మనకు ఎగ్జామ్స్ స్టార్ట్ కావాలంటే మనకు సెప్టెంబర్లో జరగాలంటే ఆగస్టు లాస్ట్ వరకు అయితే మనకు ఆగస్టు లాస్ట్ వీక్ అంటే 31st వరకు అయితే మనకి అప్డేట్ అనేది వస్తుంది ఎగ్జామినేషన్ డేట్స్ గురించి. ఒకవేళ ఆగస్టు లాస్ట్ వరకు అప్డేట్ రాకపోతే కనుక ఇక మనకు మిగిలినటువంటిది అక్టోబర్ 23rd తర్వాతకి మనకు పూర్తిగా ఖాళీలు అయితే కనిపిస్తున్నాయి ఎస్ఎస్సీ షెడ్యూల్ ప్రకారం. కాబట్టి అక్టోబర్ 23rd తర్వాత ఎగ్జామ్స్ జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. మేబీ ముందే జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇది మనకు గ్రూప్ డి ఎగ్జామ్ జరిగే అవకాశాలు ఉన్నది. అయితే మరి అక్టోబర్ 23rd కనుక మనకు ఎగ్జామ్స్ స్టార్ట్ అయితే ఒకవేళ సెప్టెంబర్ లాస్ట్ వీక్ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యి అనుకుందాం, సెప్టెంబర్ లాస్ట్ వీక్లో ఎగ్జామ్ స్టార్ట్ అయితే మరి ఎన్టీపీసీ సిబిటీ 2 ఎప్పుడు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుందని అంటే మనకి ఒకసారి కనుక మనం చూసుకుంటాం మనకి 2 నుంచి 3 నెలలు నాన్ స్టాప్గా ఎగ్జామ్ జరిగితే 2 నుంచి 3 నెలలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు సెప్టెంబర్ లాస్ట్ వీక్లో కనుక మనకు ఎగ్జామ్ జరిగితే సిబిటీ 2 వచ్చేసి డిసెంబర్ లేదా జనవరిలో సిబిటీ 2 జరిగే అవకాశం అయితే ఉంటుంది. లేకపోతే మనకు అక్టోబర్ 23rdకే స్టార్ట్ చేశాడు అనుకోండి మనకు గ్రూప్ డి అనేది మనకు ఇంకా లేట్ అయ్యేసి ఫిబ్రవరి మార్చి ఈ నెలలలో జరిగే అవకాశాలు అయితే మనకు సిబిటీ 2కి అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఎవరు మనకు ఎక్కువ టైం మిగిలే కొద్దీ మనం ఆ టైంని యూజ్ చేసుకొని చదవాలి కానీ డిసప్పాయింట్ అయితే అవ్వకూడదు. మనకు గ్రూప్ డి ఇంకా జరగట్లేదు అని అనుకునే బదులు ఉన్న టైంని ఇంకా యూజ్ చేసుకొని చదివితే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకు ఉన్నటువంటి చివరి అవకాశం ఇది, లాస్ట్ దగ్గరికి వచ్చాయి. ఎగ్జామ్స్ అయితే ఖచ్చితంగా కండక్ట్ చేస్తారు కాబట్టి ఈ కాన్ఫిడెన్స్ అయితే మీరు చదువుతూ ముందుకు వెళ్ళాలి. కాబట్టి మీరైతే ఎవరు డిసప్పాయింట్ కాకండి, అందరు ప్రిపరేషన్ అయితే కంటిన్యూషన్గా కొనసాగించండి. ఇంకా మీకున్న టైంలో అంటే ఒక ప్రణాళిక అనేది కూడా మీకు ఇస్తాను. ఎగ్జామ్స్ డేట్స్ అనేది మనకు అనౌన్స్ కనుక ఒక ఇన్ఫర్మేషన్ కనుక వస్తే మిగిలినటువంటి తక్కువ రోజులలో ఏ విధంగా మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా రివిజన్ అనేది చేయాలని ఒక ప్రణాళిక కూడా మీకు అయితే ఇస్తాను. కాబట్టి ఈ విధంగా మనకైతే ఎగ్జామ్స్ జరిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి అందరూ ఎవరు డిసప్పాయింట్ కాకుండా ప్రిపేర్ అవ్వండి. అలాగే ఒకసారి మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు సపోజ్కి ఫిజిక్స్లో ఒక చాప్టర్ ప్రిపేర్ అయ్యారనుకోండి, ధ్వని అనే చాప్టర్ ప్రిపేర్ అయ్యారు మీరు అంటే చదివారు, టాపిక్ మొత్తం చదివారు. చదివిన తర్వాతకి మీరేం చేయండి అంటే మన ఛానల్లో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి ధ్వని అనే చాప్టర్లో. అంటే ప్రతి చాప్టర్కి ఉంటాయి ధ్వని చాప్టర్లు. ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ టాపిక్లోకి వెళ్ళేసి వీడియో ఒకసారి చూడండి. అందులో ఎక్స్పెక్ట్ చేసేటటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు అక్కడ ఉండడం జరుగుతుంది. ఆ క్వశ్చన్స్ అన్నీ కనుక మీరు చూసినట్లయితే మీకు ఏమైనా తెలియని క్వశ్చన్స్ ఉంటే వాటి గురించి కూడా నేను ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తూ ఉన్నాను. ఆ క్వశ్చన్ సంబంధించి దాన్ని చూసి మీరు కొత్తగా నేర్చుకోవచ్చు, తెలియని వాటిని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అలాగే ఆ చాప్టర్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, ఫిజిక్స్లో ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా అడుగుతూ ఉంటాడు కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ వీడియోస్ కూడా ఉంటాయి కాబట్టి అవి చేసినట్లయితే ఒకవేళ మీ బుక్లో ఉన్నా లేకున్నా లేని మోడల్స్ ఇవి కూడా చెప్పడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు 100% నేర్చుకునేందుకైతే వీలు ఉంటుంది కాబట్టి వాటిని కూడా చూసి నేర్చుకోండి. ఓకే అండి, ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నది అయితే ఇది. నెక్స్ట్ మనకు కీ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఆబ్జెక్షన్ ఏ విధంగా చేయాలనేది కూడా ఒక వీడియోలో అయితే మీకు తెలియజేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేస్తూ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.